Hi, welcome to Suman TV. So, Cheppan Kada, Ento Mandi legendary actors and directors, producers and each and every technician ni parichyam cheskuntu vastundi Suman TV. And channel lo daagi unna enno kathalannu meeku teliyajestu eppadikappudu ee 100 years history lo mandi actors ikkada unnaru and singers unnaru, actors unnaru. Present danlo bhagangane ippudu nenu oka place ku vachanu anamata. ఒక అంటే నేను చేసిన హోమ్ టూర్స్ అన్నీ కూడా ఒక వ్యక్తికి సంబంధించిందే ఉంటుంది ఆ ఇల్లు. బట్ ఇప్పుడు చేసే హోమ్ టూర్ ఇద్దరికి సంబంధించింది అనమాట. ఇద్దరు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. ఫస్ట్ వచ్చేసరికి శుభలేఖ సుధాకర్ గారు. సో శుభలేఖ సుధాకర్ గారు అంటే మీ అందరికి ఇప్పటికి ఐడియా వచ్చి ఉంటుంది. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు అండ్ చాలా మంచి ఆర్టిస్ట్. శుభలేఖ అనే ఒక సినిమా ద్వారా ఆయన ఇంటి పేరే శుభలేఖగా వచ్చి శుభలేఖ సుధాకర్ గారు అయ్యారు. కే విశ్వనాథ్ గారు ఫస్ట్ ఆఫర్ ఇచ్చారు. అండ్ బిఫోర్ ఆయన కెరీర్ ఎంత కష్టపడ్డారు ఆయన బిఫోర్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. ఒక హోటల్లో కూడా సర్వెంట్గా కూడా పనిచేశాను. చెన్నైకి వచ్చి ఎంతో కష్టపడి ఒక పొజిషన్ రావడానికి చాలా టైం పట్టింది. ఒక ఆర్టిస్ట్గా నిలదొక్కుకోవడానికి ఒక పక్కన హోటల్లో పనిచేసుకుంటూ ఒక పక్క ఆర్టిస్ట్గా వేషాలు వచ్చినప్పుడు అలా వెళ్ళి చేసుకుంటూ లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ అప్ అండ్ డౌన్స్ చూసుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. ఎక్కడో అనకాపల్లిలో పుట్టిన ఆయన సినిమా మీద ఉన్న ఒక ప్రేమతో ఇంత దూరం వచ్చి ఈరోజు నిలదొక్కుకోవటమే కాకుండా ఒక మంచి ఫ్యామిలీలోకి అల్లుడుగా కూడా వెళ్ళారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇద్దరికి సంబంధించిన ఇళ్ళని. ఎస్పీ శైలజమ్మ ఒక లెజెండరీ సింగర్ అనమాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు ఎస్పీ శైలజమ్మ. సో శుభలేఖ సుధాకర్ గారు, ఎస్పీ శైలజ గారు జంట చాలా తక్కువగా కనపడుతుంటారు అప్పుడప్పుడు. అండ్ నా అదృష్టం ఏంటంటే నేను సింగిల్గా ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళిద్దరిని కలిపి కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేశాను. అండ్ ఈరోజు ఎస్పీ శైలమ్మ బర్త్డే కూడా. అండ్ ఈరోజు చెప్పాలి అంటే ఎస్పీ బాలు గారి ఇల్లు అక్కడ ఉంది. బట్ లాస్ట్ ఇయర్ ఆయన కోల్పోయాం మనం అన్ఫార్చునేట్లీ కోవిడ్ వల్ల. అండ్ ఈరోజు మనం ఎస్పీ శైలమ్మ ఇంటి దగ్గరకు వచ్చాం. ఇది ఎస్పీ శైలజ గారి ఇల్లు అండ్ శుభలేఖ సుధాకర్ గారి ఇల్లు. సో వీళ్ళిద్దరికి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సన్ శ్రీకర్ ఉన్నాడు. హీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ బుడ్డి అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది ఎస్పీ శైలజ గారి ఇల్లు. లోపలికి వెళ్దాం ఒకసారి. లోపలికి వెళ్ళి ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అట్ ది సేమ్ టైం లెజెండరీ యాక్టర్స్ దేర్ అవార్డ్స్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టాం. అండ్ లెజెండరీ సింగర్స్ కూడా యాడ్ అయ్యారు దీనిలో. ఎంతోమంది సింగర్స్ని కూడా మనం పరిచయం చేసాం. ఫైట్ మాస్టర్స్ని పరిచయం చేసాం అండ్ తెర మీదగా తీసుకొచ్చాం. చెన్నైలో దాగి ఉన్న ఎన్నో కథలని అండ్ వాళ్ళు అనుభవించిన కష్టాలు, వాళ్ళు తీసుకున్న అచీవ్మెంట్స్, వాళ్ళు తీసుకున్న అవార్డ్స్, రివార్డ్స్ని కూడా మీకు చూపించాం. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది ఎస్పీ శైలజ గారు అండ్ శుభలేఖ సుధాకర్ గారి హౌస్. ఇక్కడ అటు నుంచి ఎంట్రన్స్ ఉంది మనకి అండ్ ఇటు నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది. సో ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్దాం ఒకసారి. ప్లీజ్ కమ్. హీఈస్ ద మ్యాన్ శుభలేఖ సుధాకర్ గారు ఇక్కడ ఉన్నారనమాట. అండ్ కెన్ ఐ కమ్ సార్? యా. సో శుభలేఖ సుధాకర్ గారి హౌస్ ఇది. సో చెప్పాను కదా ఇంతకుముందు మనం చాలా అంటే చాలామంది గొప్ప వాళ్ళ హోమ్ టూర్స్, వాళ్ళ అవార్డ్స్ చూపించాం. బట్ ఇది ఇద్దరికి సంబంధించిన ఇల్లు. లెజెండరీ యాక్టర్ శుభలేఖ సుధాకర్ గారు అండ్ లెజెండరీ సింగర్ ఎస్పీ శైలమ్మ ఒక ఫ్యామిలీ మెంబర్ అని చెప్పుకోవచ్చు మాకు. సో ఒకసారి పైకి వెళ్ళి వాళ్ళ అవార్డ్స్ చూద్దాం పైన రూమ్లో. శైలమ్మ అండ్ శుభలేఖ సుధాకర్ గారి పెళ్లి ఫోటో అన్నమాట ఇది. సో కనిపిస్తున్నారు. సో చెప్పాను కదా చెన్నైలో దాగి ఉన్న ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్. సో ఇప్పటికి కూడా పదిలంగా ఉంది చెన్నైపట్నం అంటే బికాజ్ ఆఫ్ ఈ ఫొటోస్, ఈ అవార్డ్స్, వీళ్ళు సాధించిన అచీవ్మెంట్ చూస్తున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళ పెళ్లి ఫోటో మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే బాలుగారి ఫోటో ఉంది. ఆయన స్మైల్ ఎప్పటికీ మర్చిపోలేం అనమాట. ఎవర్గ్రీన్ స్మైల్ బాలుగారిది. చాలా పెద్దగా ఉంది శైలమ్మ సుధాకర్ గారి ఇల్లు. సో ఇది వచ్చేసరికి ఈ రూమ్ గురించి చాలా చెప్పాలి లోపలికి వస్తే. ఎస్, ప్లీజ్ కమ్. ఇక్కడ ఆయన మాటలోనే కనపడుతుంది, నందులు కనపడుతున్నాయి, అవార్డ్స్ కనపడుతున్నాయి. చాలా సింపుల్గా పెట్టుకున్నారు అంతా కూడా. ఎక్కడ ఆర్భాటం ఉండదు, ఏముండదు. చాలా సింపుల్గా జీవిస్తుంటారు. అట్ ది సేమ్ టైం ఎవరు వచ్చినా కానీ అదేవిధంగా ట్రీట్ చేస్తుంటారు. సార్ ఒకసారి మీ మాటలో ఈ నందీస్ గురించి. ఐ థింక్ ఒకటేమో నాకు దీని మనసు మమత దీనికోసం ఒకటి వచ్చింది. మిగతా రెండు శైలకు వచ్చాయి అన్నమాట. అవి ఉత్తమ గాయని. యా, ఓకే. డామిట్ కథ అడ్డం తిరిగింది ఒకటి అండ్ శుభ సంకల్పం. యా రెండు ఈ రెండు నందులు శైలమ్మకి అండ్ ఇది వెండి నంది ఇది వెండి నంది శుభలేఖ సుధాకర్ గారికి వచ్చింది. అండ్ ఇవన్నీ తమిళనాడుకు సంబంధించిన అవార్డ్స్ ఐ థింక్. అవునండి, ఇక్కడ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈ లోకల్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి యా ఇవి కూడా తమిళనాడు అవార్డ్స్ ఇవన్నీ కూడా. దిస్ వన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి అవార్డు. సో ఇది వచ్చేసరికి అవార్డ్స్ అనమాట కంప్లీట్గా. సో ఇక్కడ పెద్ద అవార్డ్స్ ఉంటాయి సార్. ఇది హోమ్ థియేటర్ రూమా? హోమ్ థియేటర్, నేను రిలాక్స్ అయ్యే రూము. ఓకే. తర్వాత ఎక్కువ నేను ఇక్కడ కూర్చుని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాను, ఎవరు డిస్టర్బ్ చేయకుండా. డిస్టర్బ్ అంటే మేము కూర్చుంటాను, నేను శ్రీకరు శైల మేము ముగ్గురం కూర్చుని ఓకే సినిమాలు చూడడం అవన్నీ చేస్తూ ఉంటాం. ఓకే. అప్పుడప్పుడు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కదా, క్రికెట్ మ్యాచెస్ చూస్తూ ఉంటాం. కింద అసలు డిస్టర్బ్ లేకుండా హ్యాపీగా ఒక రూమ్ పెట్టేసుకున్నారు దీనికి. అంటే ఏం లేదు, కిందన మా ఇంట్లో మా కేర్ టేకర్స్ ఉన్నారు, ప్రసాద్ అని, కల్పన, హస్బెండ్ అండ్ వైఫ్ అన్నమాట. సో వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఏమైనా చూడాలి అనుకుంటే మనం డిస్టర్బ్ చేయకూడదు. కింద సెకండ్ ఫ్లోర్ అంతా బెడ్రూమ్స్, థర్డ్ ఫ్లోర్ మొత్తం ఇదొకటే రూమ్ ఇదొకటే కూర్చొని ఇక్కడ కూర్చుంటాం అన్నమాట. కూర్చొని ఏదో సినిమా చూడడము లేకపోతే క్రికెట్ మ్యాచెస్ చూడడము, ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ హ్యాపీ లైఫ్. సూపర్. సో ఇది శైలమ్మ శుభలేఖ సుధాకర్ గారి చిన్న ప్రపంచం అన్నమాట. కుట్టి ప్రపంచాన్ని ఒకసారి మీ అందరికీ తెలియచేయాలని, అట్ ది సేమ్ టైం చాలా హ్యాపీ, అంటే హ్యాపీగా ఉండే ఒక ఫ్యామిలీ. సో చాలా హ్యాపీ. ఇది చిన్న ప్రపంచం కాదు, ఇదే మా పెద్ద ప్రపంచం. నాకు, శైలకి అండ్ శ్రీకర్కి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ లైఫ్ అన్నమాట. ఓకే, అందుకనే చిన్న ప్రపంచం అంది. ముగ్గురే కదా లెక్కలో మీరు అన్నారు, బట్ ఆలోచన విధానంలో దీంట్లో చాలా పెద్ద ప్రపంచం అన్నమాట మాది. ఇల్లు చూడారా, చూస్తే ముగ్గురు, ఇల్లు చూస్తే ఎంత పెద్దగా ఉందో. సూపర్.